కన్న కడుపు కాపులపాలెంలో గవరయ్య అనే ముసలి కాపు ఒకడు ఉండేవాడు అతని భార్య పేరు గవరమ్మ వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క కొడుకు అతగాడికి అప్పన్న అని పేరు పెట్టారు అప్పన్న పెరిగి పెద్దవాడయ్యాక అతడికి పేరమ్మ అనే పడుచును తెచ్చి పెళ్లి చేశారు పేరమ్మకి చాలా ఏళ్ల వరకు పిల్లలు పుట్టనే లేదు అందరి దేవుళ్లకు మొక్కుకున్నారు ఏడుకొండల వెంకటేశ్వరుడికి కూడా మొక్కుకున్నాక ఒక కొడుకు పుట్టాడు వాడికి వెంకన్న అని పేరెట్టుకున్నారు వెంకన్న పుట్టినందుకు అతడి తండ్రి అప్పన్న చాలా మురిసిపోయాడు తాను కూడా ఒక కొడుకు తండ్రి అయ్యాడు కనుక తనకి అప్పటి నుంచి ఏదో పెద్దరికం వచ్చినట్లు అనిపించింది అంతకుముందు తనకు గవరయ్య ఏ పని చెప్పినా ఎందుకొచ్చిందిరా అని యథాలాపంగా చేసేవాడు ఇప్పుడు తండ్రి చెప్పకుండానే ఇంటి పని పొలం పని కూడా తనంత తానే ఆరంభించి చేసేస్తున్నాడు గవరయ్య ఇల్లు పెంకుటిల్లు పెంకు తిరగేసి చాలా కాలం కావటానా ఇల్లు కురుస్తోంది గవరయ్య కూలివాళ్ల చేత ఆ పని అనుకున్నాడు కాని అప్పన్న ఇంటి నేతకు మనం ఇద్దరం చాలమా డబ్బు దండగా ఆ డబ్బుతో మన చిట్టి తండ్రికి రకరకాల బొమ్మలు కొనవచ్చు అన్నాడు గవరయ్య సరేనని కూలివాళ్లను పెట్టడం మానేశాడు కూలివాళ్లతో అయితే పని ఏ ఎనిమిది గంటలకు కానీ ఆరంభమవదు అప్పన్న ఉదయం లేస్తూనే ఇల్లెక్కి కూర్చున్నాడు పాత పెంకు ముక్కలన్నీ కిందకు తోసేసి కొత్త పెంకు అందియండి అన్నాడు గవరయ్య గవరమ్మ పేరమ్మ కూడా సాయం చేశారు పది గంటలయ్యేటప్పటికీ కప్పు మీదకి పెంకు ఎక్కించడం అయిపోయింది గవరయ్య ఆయాసం తీర్చుకోవటానికి ఒకచోట కూర్చున్నాడు గవరమ్మ గంజి కాచటానికి వెళ్ళింది చిట్టి వెంకన్న ఏడుస్తుంటే కప్పు మీద ఉన్న అప్పన్న పిల్లాడు ఏడుస్తున్నాడు తియ్యవే అని కేకవేసి పేరమ్మని పంపేసి తానొక్కడు పెంకు పేరుస్తున్నాడు పదకొండు గంటలయింది కూడా తినకుండా ఇల్లెక్కావు కాసిని మెతుకులు తిందుగాని దిగువు అంది గవరమ్మ కాని అప్పన్న దిగలేదు ఈ కాశింతి మేర నేసి దిగుతానులే అన్నాడు పన్నెండు కొట్టింది సూర్యుడు మీదకొచ్చాడు అది మండు వేసవికాలం గవరయ్య తిండి తినొచ్చి దిగిరారా నాయన చల్లబడ్డాక చూసుకుందాం అన్నాడు అప్పన్న ఈ కాస్త మేరకి మళ్ళీ ఎక్కడమా పూర్తి చేసి దిగుతానన్నాడు ఆ మిట్ట మధ్యాహ్నపు టెండలో లోపల కడుపు పైన నెత్తి అలా మలమలమాడిపోతూ ఉంటే తన కన్న కొడుకు అలా ఇంటిమీద కూర్చోడం గవరయ్యకి బాధ కలిగించింది దిగరా బాబూ అని అనేక విధాల బతిమాలేడు కోప్పడ్డాడు కూడాను అయితేనే అప్పన్న మాత్రం దిగలేదు తండ్రి పదే పదే చెప్పటం చూసి కుంకకు చెప్పినట్టు చెబుతావేమిటి పోయి పడుకో అని చిరాకుపడ్డాడు గవరయ్యకి ఎలా ఒప్పుతుంది కునికి ఎలా పడుతుంది కన్న కొడుకు కష్టపడుతున్నాడు మరి ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగుండా మనవడు పిల్లలు పెళ్లగిస్తూ కనబడ్డాడు వాణ్ణి చూసేటప్పటికీ గవరయ్యకు ఏదో ఆలోచన తట్టింది కూర్చున్నవాడు గబాలను లేచి పిల్లవాణ్ణి ఎత్తుకుని ఇంటి ముందుకు పరిగెత్తుకెళ్ళాడు ఇంటి మీద అప్పన్నకు కనబడేటట్టుగా ఎదురుగా ఎండలో ఆ పిల్లవాణ్ణి వదిలేశాడు అప్పన్న అదేమిటి పిల్లవాణ్ణి ఎండలో వదిలేశారు లోపలికి తీసుకెళ్ళండి అని ఇంటి మీద నుంచి అరిచాడు గవరయ్య అక్కడ ఉంటేగా ఇంట్లోకెళ్ళి కూర్చున్నాడు ఏమిటర్రా వినపడ్డంలే పసివాణ్ణి అట్టా నీడకి తీసుకెళ్ళండి అని మళ్లీ అరిచాడు అప్పన్న చిట్టి వెంకన్న ఎండకు తాళలేక ఏడవడం మొదలెట్టాడు కూడాను అప్పన్న కేకలకి గవరమ్మ పేరమ్మ వీధిలోకి వచ్చేటంతలో అప్పన్న నిచ్చెన నుంచి చరచర నాగుపాముల కిందకి దిగొచ్చి పసివాణ్ణి తీసుకుని ఇంట్లోకి వస్తూనే తల్లితో అయ్యకి మతిగాని పోయిందేమిటి పిల్లాడిని అలా ఎండలో వదిలేసి ఏడిపించాడే అన్నాడు ఎండలో ఉంటేనే అన్నాడు గవరయ్య ప్రాణం సొమసిల్లిపోదు అన్నాడు అప్పన్న మండిపడుతూ నీకలా అనిపిస్తోందిరా నాయన నువ్వు ఇంటి మీద ఎండలో కూర్చున్నంతసేపు నువ్వెక్కడ శోషొచ్చి పడిపోతావో అని నాకు అనిపించింది అయితే ఎంత బతిమాలిన దిగేవా నా బాధ నీకు తెలిసి వచ్చిందా నీ కొడుకు ఎండలో అన్నప్పుడే నీకు ఈ బాధ తెలిసొచ్చి దిగావు ఎవరి కన్నకడు బాధ వాళ్ళకు గానీ తెలీదు అన్నాడు గవరయ్య ఆ మాటలు విన్న అప్పన్నకి తన మీద తన తండ్రికున్న ఆపేక్ష అర్థమైంది తనని ఇంటి మీద నుంచి దిగు దిగు అని ఎందుకు పోరు పెట్టాడో అప్పటికి కానీ తెలిసి రాలేదు అప్పన్నకి కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి